అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అండి. ఎంబీ వ్లాగ్స్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ చిరుజల్లుల శుభోదయం అండి. ఈరోజు పొద్దుగల పొద్దుగల లేవంగానే ఇక వర్షం జల్లెత్తి ఇట్లా పడుతుంది. ఇంకా మా వాళ్ళు ఎవరు లేవలే, ముందైతే నేనే లేచిన. ఇంకా లేచిన తర్వాత ఇక నా పనులు వర్షంలో ఎలా జరిగాయో, ఎలా ఏం వంట చేశానో, ఏం పిల్లలకు పెట్టి పంపించానో ఇంకా అన్నీ చూసేయండి. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వ్లాగ్ మాత్రం పూర్తిగా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా పొద్దు పొద్దున్న ఇంకా ఇలా బ్రష్ అయితే చేసుకున్న లేవగానే వర్షం పడుతుంది. ఇంకా జామ్ చెట్టు అయితే వంగిపోయింది, చూపించా కదా. ఇంకా బ్రష్ చేసుకుంటూనే వాకింగ్ కూడా అయిపోతుంది నాదైతే. ఇంకా బ్రష్ అయితే చేస్తున్నా, జల్లులు అయితే పడతానే ఉన్నాయి. ఇంకా లాభం లేదులే, మళ్ళీ నెత్తి తడుస్తే నెత్తి నొప్పి వస్తుందని ఇంకా గొడుగు అయితే పెట్టుకున్నా. గొడుగు లేకుండానే తిరుగుదాం అనుకున్నా, కానీ పెట్టుకుంది తప్పలేదు. మళ్ళీ తలనొప్పి వచ్చి వచ్చింది కదా, అందుకోసమని ఇంకా గొడుగు పెట్టుకొని ఇంకా అలా వాకింగ్ చేసుకుంటూ బ్రష్ అయితే చేసుకుంటున్నా. ప్రతిరోజు కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది. ప్రతిరోజు వర్షం ఉండదు కదా, ఈరోజు వర్షం ఉంది. ఇంక ఇలా ఉందన్నమాట. వ్లాగ్ అయితే కంటిన్యూగా చూసేయండి. ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయినా, బ్రష్ చేసేసుకున్నా. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏం చేస్తానో చూడండి. ఇంకా వర్షం పడ్డప్పుడు అయితే మా పనులు అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటాయండి, ఎందుకంటే ఇంట్లోనేమో సింక్ ఉంది కానీ ట్యాప్ లేదు, అది ప్రాబ్లం. ఇక గిన్నెలైనా ఏదైనా ఎక్కడ తోముతానో ఎట్లా చేస్తానో వీడియో మొత్తం పూర్తిగా చూస్తూ ఉండండి. ఇంకెంత వర్షం పడుతున్నా కూడా ఇంకా నాకు తెలిసి కాలనీలో అయితే ఎవరు కూడా బయట ఒక పిల్ల లేరండి. ఇక నేనే ముందు లేచిన, మనకేమో బయట వాకిళ్ళ మీద చీపురు అయ్యేందేమో ఉండలేం కదా. ఇంకా పొద్దున్నే ఎంత వర్షం పడుతున్నా కూడా బయట అయితే ఊడ్ చేశానండి. నీళ్ళు అయితే అన్నీ ఆగినే చిమ్మేసిన, ఇంకా బయట ఊడ్ చేసి వచ్చిన. చినుకులు పడతానే ఉన్నాయి, తడుచుకుంటూనే. ఇంకా గొడుగు పెట్టుకుంటే ఎక్కడ పనాగుద్దు, ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది అని గొడుగు కూడా పెట్టుకోను నేను సన్నగా జల్లు పడేటప్పుడైతే. ఎప్పుడైనా అంతే అనమాట. ఇంకా గొడుగును అక్కడ పక్కన పడేసి ఇంకా నా పనిలో నేనే నీలమైపోతా అనమాట. ఇంకా బయట అయితే ఊడ్చి ఇంకా బయట అయితే నీళ్లు జల్లినా, ఇంకా చీపురు కూడా కడిగేస్తున్నా చూడండి. ఇంకా ఎందుకంటే మట్టి అవన్నీ ఉంటాయి కదా, అట్లనే పక్కకు పెట్టొద్దు. ఇంకా చీపురు అంతా కడిగేసినా ఇంకా వాన్ అయితే కంటిన్యూ అయితేనే ఉంది. నా వ్లాగ్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, తప్పకుండా మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా నెక్స్ట్ అయితే ఇక గిన్నెలు చూడండి, గిన్నెలు ఎలా ఉన్నాయో. గిన్నెలు అయితే చెప్పాను కదా ఇంట్లో పరిస్థితి, అది సింక్ ఉంటుంది ట్యాప్ ఉండదు. ఎప్పుడు వర్షం పెట్టినా నాకు ఇదే ప్రాబ్లం అండి, వర్షం వచ్చినప్పుడల్లా కూడా ఇదే ప్రాబ్లం అనమాట. నాకైతే ఇక్కడే తోముకుంటా, ఇంకా వరండాలోనే తోముకుంటా. గిన్నెలు అయితే అక్కడే పెట్టేసిన, ఇంకా నయం ఈరోజు చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే నైట్ ఓన్లీ చపాతీనే చేసావు కాబట్టి ఇంకా గిన్నెలు తక్కువ ఉన్నాయి. ఇంకా గిన్నెలన్నీ ఇప్పుడు కడిగేస్తున్నా అనమాట. మన వ్లాగ్ కూడా నేనే సొంతంగా తీసుకుంటున్నా, ఎవరు తీయట్లేదు. మా వాళ్ళు ఇంకా లేవలే, వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేక నేనే వ్లాగ్ కూడా తీసుకుంటున్నా అనమాట. ఆ వ్లాగ్ ఎలా వచ్చిందో, నేను కష్టపడి తీసుకున్న ఈ వ్లాగ్ మొత్తం కూడా. ప్రతి వ్లాగ్ కూడా చాలా కష్టపడే తీసుకుంటానండి నేను, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నేనే చేసుకుంటానన్నమాట నా పని నేను. ఇంకా గిన్నెలు అయితే ఇక్కడే వరండాలోనే తోముకుంటానండి వర్షం పడుతున్నప్పుడైతే. ఇంకా ఇక్కడే ఇక ముందైతే బుట్టి అంతా శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాయి. ఇంకా ప్రతిరోజు పనులు కూడా ఇలాగే ఉంటాయి, కాకపోతే ప్రతిరోజు పనులేమో బయట చేసుకుంటాం గిన్నెలు తోమడం ఇలాంటి. వర్షం పడ్డప్పుడు మాత్రం తప్పదండి, ఇక్కడే చేసుకుంటానమాట. అంటే వాటర్ తీసుకెళ్ళి సింక్లో పెట్టుకొని కడిగేసుకోవచ్చు, కాకపోతే నాకు ఎందుకో ఇంకా అలా ఇష్టం అనిపించదు ఇంట్లో కడగడం. అందుకే చక్కగా ఇక్కడే కడిగేసుకుంటానమాట గిన్నెలన్నీ కూడా. ఎప్పుడు వర్షం పడ్డా కూడా ఇదే పరిస్థితి. ఇంకా పిల్లలు అయితే ఇంకా లేవలేదు, ఇంకా నేను వాళ్ళని లేపలే కూడా. వర్షాన్ని బట్టి చూద్దాం వాళ్ళని లేపడం, స్కూల్కి పంపించడమా వద్దా అనేది ఆలోచిద్దాం అనుకున్నాను అనమాట. ఇంకా అందుకే పిల్లల్ని అయితే లేపలేదు, బాగులు లేవలేదు. ఇంకా నేనే ఫస్ట్ లేసి ఇంకా ఈ బయట పనులన్నీ చూసుకుంటున్నాను అనమాట. ఎంత వర్షం పడ్డా కూడా మా ఆడవాళ్ళకైతే పనులు అనేది తప్పవు కదండి, చేసుకొని తప్పదు. ఇంకా టైంకి పిల్లలకి ఇంట్లో అన్నీ చూసుకోవాలి కాబట్టి తప్పదు, ఎంత వర్షమైనా చేసుకోవాల్సిందే. ఇంకా గిన్నెలన్నీ అయితే ఇలా కడిగేస్తున్నాయి. ఇంకో పక్క వాటర్ కూడా వస్తున్నాయి అనమాట. అంటే వాటరు నేను లేచేసరికి వర్షంలోనే వాటర్ వస్తున్నాయి, మేము చూసుకోలేదు. పైపు చెట్లలో ఉంది, చాలా వాటర్ పోయినాయండి. ఇంకా డ్రమ్లో అయితే లేచి చూసి ఇంకా పైప్ పెట్టేసిన అనమాట నేను. ఇంకా ఇట్లా ఉంటుంది ఇంకా వర్షం పడ్డప్పుడు పరిస్థితి. ఒక్కోసారి వర్షం పడ్డప్పుడు వాటర్ కూడా కరెక్ట్గా రావు, అంటే మంచిగా రావు అనమాట. నేను ఒక షార్ట్ వీడియోలో కూడా మీకు చెప్పినా కదా, మంచిగా రావు వాటరు, గ్రీన్ కలర్లో అట్లా వస్తాయి. అందుకే ఈ మధ్య అయితే వాటరు చాలామంది కామెంట్స్ పెట్టారు, మీ వాటర్ ఏంటక్క అలా ఉన్నాయి కలర్ అని. అంటే క్యాన్ జ్యూస్ ఇంట్లో
ఇంకెందుకైనా మంచిది వర్షాకాలం. అలాంటి వాటర్ ఎంతకని వేడి చేస్తాం, ప్రతిరోజు వేడి చేసే తాగుతానండి. వర్షాకాలం వెళ్ళిపోయేదాకా కూడా ఎన్ని నీళ్ళని వేడి చేస్తాం, ఒక్కోసారి చేస్తాం, ఒక్కోసారి పనిలో పడి చేయడం మర్చిపోతాం. ఈ బాధ అంతా ఎందుకులే అని ఇంకా మినరల్ వాటర్ అయితే తాగుతున్నాం. తాగుతానికి వాడుకోవడానికి మాత్రం ఇవే వాడుకుంటున్నాం. మంచి వాటర్ మంచి కావని అనను, మేము ఎన్ని సంవత్సరాల నుంచి కూడా అవే వాటర్ తాగాము. కాకపోతే ఇప్పుడు పిల్లలు వద్దు మమ్మీ తాగద్దు వాటర్ ఇట్లా వస్తున్నాయి అని కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వాళ్ళ కోసమని మళ్ళీ మినరల్ వాటర్ తాగడం అలవాటు చేసుకున్నాం అనమాట మేము. ఇట్లా ఉంటుంది ఇంకా ఈ వాటర్ పరిస్థితి వర్షాలు పడ్డప్పుడు. ఇంక ఈ వర్షాకాలం అయిపోయేదాకా కొంచెం ఈ వాటర్ తాగమన్నమాట ఇంక ఇప్పటి నుంచి, ఇంకా వాడుకోవడానికి మాత్రమే. ఇంకా పైప్ అయితే పెట్టేసిన, వాటర్ డ్రమ్ములు నిండుతున్నాయి. రెండు డ్రమ్ములు ఏం నిండలేదులే అండి, ఒకటైతే నిండింది ఇంకోటి నిండలేదు. ఇంకా చక్కచక్క గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నానండి. ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే, ఇంకా టైం తెలియట్లేదు. వర్షం పడుతుంది అసలు టైం కూడా చూసుకోలేదు, కానీ టైం అయితే బాగానే అయింది. అయ్యో పిల్లలకి బాక్స్ అన్నీ రెడీ చేయగలుగుతానా లేదా అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అన్నమాట. పనులన్నీ కూడా చక్కచక్క చేసుకుంటున్నా. ఇంకా నైటు వంట చేయలేదు, నైటు ఓన్లీ చపాతీనే. నిన్న మార్నింగ్ కర్రీ ఉంది, చపాతీ చేయడం వల్ల గిన్నెలు తక్కువ ఉన్నాయండి. లేదంటే ఆ జల్లెడ గిన్నెలు ఉంటాయి అన్నమాట, చాలా గిన్నెలు ఉంటాయి. రోజు 3 సార్లు దోమాల్సింది వస్తుంది గిన్నెలు అయితే. ఇప్పుడు దోమాలి మార్నింగే, మళ్ళీ మన పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక రౌండ్, మళ్ళీ ఈవినింగ్ ఒక రౌండ్, అట్లా ఉంటాయన్నమాట గిన్నెల పరిస్థితి అయితే. ఎన్నిసార్లు దోమాల్సిందే, మనకేమో ఎక్కడిదక్కడైతే అస్సలు పెట్టాలనిపించదు. ఇంకా ఈ గిన్నెలు అంతా ఇంకా పక్కన బడబోసి వస్తున్న గోడవతల. ఇక అక్కడ ఏం పడద్దు కదా, మళ్ళీ గిన్నెలు దోవినప్పుడు అక్కడ నీట్గా ఉండాలి, వరండాలు దోవినా కదా నేను అని ఇంకా అంతా అవతల పోసొచ్చి కూర్చొని మళ్ళీగా ఒక గిన్నె అయితే కడిగేస్తున్నాను అనమాట. అది రాగి జావదలేండి, నిన్న రాగి జావద ఆగింది. నైట్ కొంచెం నేనే తాగాను, ఎందుకో తాగాలనిపించింది, నైట్ తాగా అనమాట. నైటే బ్లౌజులు కుడుతున్నా కదా, నేనైతే చపాతి తిని రాగి జావ తాగా అండి. మార్నింగ్ తాగితే మంచిది కానీ నేను నైటే తాగేసిన అనమాట. ఇక అందుకే ఇక గిన్నెలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. గిన్నెలు కడగడం అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇంకా ఉంటాయిలేండి. ఇంకా మళ్ళీ ఇంకొక రౌండ్ పిల్లలు వెళ్ళిన తర్వాత ఆ సంగతి ముచ్చటి. ఇంక ఇప్పుడైతే ఇక గిన్నెలు తోమిన కాబట్టి ఇంకా ఇదంతా కూడా నీళ్లు కొడుతున్నాను అనమాట. అంటే ఏమి డస్ట్ చెత్త అక్కడ పడనీయలేదు, అన్నీ కడిగి ఫస్ట్ పక్కకి పారిపోసుకున్న తర్వాతే అక్కడ నీ గిన్నెలు తోముకుంటా. ఇంకా వాటర్ అయితే మొత్తానికి తక్కువ అయిపోయినాయి, ఒక్క డ్రమ్ము నిండింది అంతే. ఇంకా అటు కుండీలో పెట్టిన, ఎందుకంటే అది హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లోకి ఏమన్నా వాటర్ వస్తాయేమో అని కుండీలో అయితే పెట్టిన. ఇంకా డ్రమ్ములోకి ఎక్కే పరిస్థితి లేదు, ఇక మోటార్ పెడితేనే ఎక్కుతాయి. కానీ ఈ వర్షంలో మోటార్ పెట్టలేము, మోటార్ పెట్టినా కూడా ఇప్పుడు మోటార్ తడిసిందంటే మళ్ళీ కరెంట్ ఎత్తొస్తుంది. అందుకోసమని మోటార్ పెట్టకుండా ఇంకా అలా కింద కుండీలో పెట్టిన. కుండీలో పెట్టి అది నిండే లోపు అవి అయిపోతాయి, నీళ్ళు అయితే రావు ఇంకా కుండి నిండే లోపు. ఇంక ఇప్పుడైతే లోపలికి వచ్చి స్టవ్ అంతా క్లీన్ చేస్తున్నా. ఆల్రెడీ నేను నైట్ స్టవ్ క్లీన్ చేసుకుంటానండి. ఇంకా మళ్ళీ మార్నింగ్ కూడా అట్లా కొంచెం వాటర్ చల్లి అంతకుడు వాళ్ళని అట్లా తుడుస్తా అనమాట ప్రతిరోజు కూడా. మా నైటే వీలైనంత వరకు అయితే ఎక్కువ శాతం నైటే క్లీన్ చేసుకుంటా. ఎప్పుడో ఒకసారి నాకు తీరనప్పుడు పని అలాంటి టైంలోనే నైట్ అక్కడ పెట్టుంచుతా అనమాట అంతే. నాకైతే స్టవ్ నీట్గా ఉంటే బాగా ఇష్టం అండి. గ్యాస్ కట్ ఏరియా కిచెన్ ఏరియా నీట్గా ఉండాలి, ఉన్నంతలోనైనా. స్టవ్ దగ్గర నాకు ఏమన్నా కొంచెం డస్ట్ కనబడ్డా కూడా పరమచిగా కేస్తుందండి, అందుకే ఎప్పటిదప్పుడు వంట చేసుకుంటూ కూడా క్లీన్ చేస్తూనే ఉంటా. ఇంకో పక్క బాదం నానబెట్టిన పిల్లలకి ఇద్దామని మార్నింగే. ఇప్పుడైతే ఇంక ఇండ్లు తూడ్చాలి. వెనుక రూమ్ ఏంటంటే ఎప్పుడైనా నేను ఇంకా వాళ్ళు పిల్లలు తొందరగా లేవరు కాబట్టి ఓన్లీ ఊడ్ చేసిన రూములు రెండు ఊడ్ చేసిన. వెనుక రూమ్ ఏంటంటే నేను నిన్ననే క్లీన్ చేసి పెట్టుకున్న, తూడు చేసి పెట్టుకుంటా. ఎందుకంటే పొద్దున్నే పిల్లలు లేవరు కాబట్టి అది పొద్దున్నే తూడవడం నాకు వీలు పడదు కాబట్టి వెనుక రూమ్ అయితే నేను నిన్ననే తుడిచిపెట్టుకుంటా అనమాట. ఇంక ఈరోజు ముందు రూమ్ ఏమో ఇంకా మార్నింగే తుడుచుకుంటాం, పూజ చేసుకుంటాం కాబట్టి. ఇంకా దాంట్లో అయితే ఈరోజు మంగళవారం కాబట్టి నేను దొడ్డు పేస్ట్ తుడుస్తున్నా, ఉప్పు కొంచెం బయట ఇంకా కొంచెం డెటాయిల్ వేసాను అనమాట ఈరోజు. ఇవి రెండు వేసి అయితే నేను తుడుస్తున్నా. ఇంకా తుడిచేటప్పుడు నా పరిస్థితి అయితే ఇదే లేండి, ఇంకా నేను స్టిక్ వాడనని చెప్పా కదా. నాకు ఎందుకోనండి ఇట్లా తుడిస్తేనే మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, మంచిగా కాటన్ క్లాత్ తోటి మంచి గట్టిగా అదుం పెట్టి తుడుస్తా, నాకు బండలు అయితే నీట్గా కనిపిస్తాయి అనమాట. అందుకే ఇలా తుడుస్తూ ఉంటా. ఇంకా రూమ్ అయితే మొత్తానికి తుడుచుకుంటూ వచ్చిన సెల్ఫీ వీడియో కష్టాలు అనమాట ఇవి, వీడియో మనమే తీసుకోవాలి కాబట్టి. మొత్తానికి అయితే ఇంకా రూమ్ క్లీన్ అయిపోయింది, ఇంకా వరండా కూడా కడిగేస్తున్నా మొత్తం. ఇంకా వరండా కడిగేసుకొని ఇంకా పిల్లలు లేవకముందే ఆరితే బెస్ట్ అనమాట ఈ వరండా అని ఇంకా ముందే తూడు చేస్తున్నా అనమాట. ఏం ఆరుద్దు ఏమో, ఇంకా వర్షం పడుతుంది ఆరితే బెస్ట్.
వరండాకు అడిగేస్తున్నా. ప్రతిరోజు నా పనులు అయితే ఈ విధంగానే ఉంటాయన్నమాట. మీకు ఇవన్నీ కూడా నేను వ్లాగ్ రూపంలో చూపించలేదు ఎప్పుడు కూడా. ఎందుకు ఇవాళ చూపించాలని అనిపించింది అంటే, మార్నింగ్ నుంచి పిల్లలు వెళ్ళే వరకు నా పనులు ఎలా ఉంటాయి అనేది ఒక వ్లాగ్ తీయాలనిపించింది. ఈరోజు ప్రతిరోజు ఇలాగే ఉంటాయండి ఇంకా నా పనులు అయితే. ప్రతిరోజు వర్షం ఉండదు, ఈరోజు వర్షం ఉంది అంతే అన్నమాట. ప్లీజ్ మీరు మాత్రం కంటిన్యూగా చూడండి వీడియోని. ఇంకా ఇప్పుడు బండలు కడగడం కూడా అయిపోయింది, రూమ్ క్లీన్ చేయడం అయిపోయింది, వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేస్తున్నా. ఇది ఉండడం వల్ల నాకు చాలా సేఫ్టీ అవుతుందండి, నిజంగా చెప్తున్నా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. నాకు చాలా అంటే చాలా మంచి పని అయింది తెచ్చుకోవడం వల్ల. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నా, పక్కన ఆంటీ వాలకరిస్తున్నారు. పని అయితేనే ఉందా వర్షంలో కూడా అని ఆంటీతో మాట్లాడుకుంటూ, అవుతుందా ఆంటీ ఇంకా పని అయితే ఆపలేం కదా అనుకుంటూ ఆంటీతో మాట్లాడుకుంటూ బట్టలన్నీ దాంట్లో వేసి పెట్టా. ఇంకా దీంట్లో వేసి పెడితే ఏమవుతుందంటే, నేను స్నానం చేసి పూజ చేసుకునే లోపు అవి బట్టలు వాష్ అవుతాయి కదా, ఇంకా పిల్లలు చూసుకుంటారు. తర్వాత ట్యాప్ వదిలితే ఆ వాటర్ వెళ్ళిపోతాయి, ఇంకా వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోస్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను అవి డ్రై అవుతాయి కదా, నేనేది ఆరేసుకుంటాను అనమాట. అట్లా ఉంటుంది. ఇప్పుడైతే ఇక బట్టలన్నీ ఆంటీతో మాట్లాడుకుంటూ ఇంకా నేను బట్టలు అయితే అన్ని దాంట్లో వేసేస్తున్నాను అనమాట. వర్షం వచ్చినా కూడా నీ పని అయితే ఆగదు అంటది ఆంటీ అయితే. ఎప్పుడు కూడా ఖాళీ ఉండవంటా ఉంటారు. మా ఆంటీ చాలా మంచిది అనమాట, మా పక్కన ఆంటీ. అంతేలేండి, ఇంకా మన నోరు మంచిది అయితే ఊరు కూడా మంచిదే అంటారు కదా. ఇంకా మనలోనే ఉంటుంది ఏదైనా కూడా. ఇంకా లోహితులు వేసి వచ్చిండు ఇంక ఇప్పుడే బయటికి. వాడు వర్షం చూసి మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు. ఇంకా నేనైతే బట్టలన్నీ వేసి లిక్విడ్ వేసి పెట్టానండి. ఇంకా బయట పనంతా కంప్లీట్ అయిన తర్వాత స్నానం చేసి వచ్చి ఇంకా గడపలు అయితే పూజించుకుంటున్నానండి. ఇంకా మంగళవారం కాబట్టి పూజించుకుంటున్నా. శుక్రవారం మంగళవారం కంపల్సరీ పసుపు కుంకుమ పెడతానండి. మామూలప్పుడు మా గడపలు అయితే కంపల్సరీ డైలీ కూడా కడుగుతాను. కడిగి ముగ్గు అయితే వేస్తా, పసుపు కుంకుమ మాత్రం నేను శుక్రవారం మంగళవారం పెడతానమాట. ఇంక ఇలా బయట గడపలు అయితే పూజించుకొని ఇంకా స్టవ్ కూడా పూజించుకుంటున్నాను అనమాట. ఇంకా ప్రతిరోజు అయితే కంపల్సరీ నేను స్టవ్కి అయితే పూజించుకుంటానండి. అది ఫస్ట్ నుంచి నాకు ఒక అలవాటు అనమాట. చాలా మంచి పని కూడా అది. అలా నాకు అలా పసుపు కుంకుమ పెట్టిన తర్వాత వంట చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా టీ అయితే పెడుతున్నా ఇక్కడ, ఇంకా టీ పెడుతున్నాను అనమాట. టీ పెట్టేసుకొని ఇంకా పనులన్నీ చకచక చేసేసుకోవాలి. నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేనైతే, అది ఏంటంటే వీడియో లాస్ట్లో చెప్తానండి, కంటిన్యూగా చూడండి వీడియో అయితే. ఇంకా టీ అయితే పెడుతున్నా కదా, ఇంకా ఆలోపు ఇంకా నేను గిన్నెలో అయితే డ్రై ఫ్రూట్స్ పెట్టాను, తర్వాత వెలుద్దామనుకున్నా. ఆలోపు మా గోమాత అయితే వచ్చింది. ఇంకా గోమాతకి తోటకూర పెట్టినా, ఇంకా సడన్గా ఏం పెట్టాలో ఆలోచించి తోటకూర అయితే పెట్టానమాట. రోజు వచ్చే గోమాత అయితే కాదు, ఇది కొత్తగా వచ్చింది. రోజు వచ్చే గోమాత పొద్దున్నే వస్తుంది, ఇంకో గోమాత రెండు వస్తాయన్నమాట. ఒక అది ఒక్కోసారి ఇది ఎక్కువ రాదు, ఎప్పుడు వచ్చేది వేరే ఉంటుంది అన్నమాట. మీరు చూస్తూ ఉంటారు. సరే ఏదైనా సరే కానీ మన ఇంటి ముందుకు వచ్చింది కాబట్టి కంపల్సరీ నేనైతే పెడతానండి. ఇంకా తోటకూర పెడుతున్నా ఈరోజైతే. తోటకూర పెట్టి ఇంకా కొంచెం దండం పెట్టేసుకొని ఇంకా నేనైతే లోపలికి వెళ్ళా. ఇంకా నాని ఆడుకుంటున్నాడు చూడండి, ఇంక ఎట్లా ఆడుతున్నాడో దాంతో. అది ఎంత గారభం చేస్తుందో చూడండి. ఇది కూడా మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. ఇంకా లోపలికి వచ్చేది ఇంకా పిల్లలకి బాదం పప్పులో పొట్టు తీసి ఇస్తున్నాను అనమాట. ప్రతిరోజు కూడా మార్నింగ్ అయితే కంపల్సరీ నేను పిల్లలకి ఇలా బాదం పొట్టు తీసి ఇచ్చిన తర్వాతే నేను వేరే వాళ్ళకి ఏదైనా పాలు కానీ టీ కానీ పోస్తానమాట. ఇంకా ఇంతకుముందు టీ ఎక్కువ తాగుకుంటుండే ఇంకా వాళ్ళకి ఇప్పుడిప్పుడు టీ అలవాటు అవుతుంది. ఇంకా నానికి కూడా ఒలిచిపెడుతున్నా. ఇంకా లోహిత్ అయితే ఇక వాటర్ బాటిల్లో వాటర్ పోసుకుంటుండు, రెడీ అయిపోతాడండి వాడు ఎంత వర్షం రాని ఏది రాని. ఇప్పుడైతే ఇక మా నలుగురికి టీ అయితే పెట్టుకున్నాం, టీ పోసినా అనమాట. నాని ఏమో బయట ఇక వాషింగ్ మిషన్ దగ్గర చూసుకుంటున్నాడు. చెప్పాను కదా నేను వేసిపోయినా పిల్లలైనా చూస్తారు, వాషింగ్ మిషన్లో బట్టలు రేయిన తర్వాత తీస్తారు ఆరేస్తారు వాళ్ళే. ఇంకా లోపల బావకి టీ ఇచ్చినా, నువ్వు కూడా తాగి ఇక్కడే కూర్చొని అంటున్నాడు. ఇంకా అక్కడే కూర్చొని తాగిన. ఇదైతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి నిమ్మకాయ పులిహోర చేద్దామని ఇంకా పులిహోర అయితే రెడీ చేసిన. ఉప్పు చూడమని చెప్తున్న వాళ్ళిద్దరినే, ఎందుకంటే తినేది వాళ్ళిద్దరే కాబట్టి. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్లో అయితే పులిహోర చేసి పెట్టేసిన అనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత బీరకాయ చేద్దామని, ఇంక ఇదైతే ఫాస్ట్గా అవుతుంది, వాళ్ళు కూడా ఇదే కావాలన్నారు కాబట్టి ఇదే చేసి పెట్టాను అనమాట. వాళ్ళకైతే క్యారేజీలు అయితే రెడీ చేసి పెట్టాను. ఇంకా మొత్తానికి అయితే పులిహోర చేసా. ఇంకా తర్వాత బీరకాయ చట్నీ చేద్దామని అనుకున్నా. ఇంకా వర్షం పడుతుంది కానీ ఇంకా వాళ్ళ డాడీతో వెళ్ళారనమాట ఈరోజు. ఇంకా వాళ్ళ డాడీ పిల్లలు అయితే ఇక వెళ్ళిపోయారు వాళ్ళ స్కూల్కి, వాళ్ళ డాడీ డ్యూటీకి వాళ్ళ డాడీ వెళ్ళిపోయారనమాట. ఇంకా డైలీ ఇంకా నా రొటీన్ ఇంకా మీకు తెలిసిందే. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏమన్నా చిన్న చితక పనులు చూసుకోవడమే. వీడియో నచ్చితే చిన్న లైక్.